మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ఇలా చూద్దాం. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రిలరా, ఇస్రాయేలు ప్రజలు, వారిని గురించి దేవుడు చెబుతున్నటువంటి ఒక మాట, వారట ప్రభువుని విడిచిపెట్టారట. వాస్తవంగా ఇస్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప మేలులు చేశాడు. వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రభువు తీసుకొచ్చి వారిని స్థిరపరిచి ఆశీర్వదించి ఎన్ని రకాలుగా ఆ ప్రజలకు మేలు చేయాలో అన్ని రకాలుగా ప్రభువు చేశాడు. అయితే ఒక సమయం వచ్చేసరికి ఈ ప్రజలు ఏం చేశారయ్యా అంటే, మేలు చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారట. ఆయన్ని విడిచిపెట్టి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి, ఏ సహాయం రానటువంటి వాటి వైపుకు తిరిగారు అని ప్రభు అంటున్నాడు. అవును, దేవుడు ఎన్నో మేలులు చేస్తే ఆయన్నే మర్చిపోయి ఆయన్ని విడిచిపెట్టి ఈ వాక్యంలో రాయబడినట్లుగా తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అన్నాడు దేవుడు. అంటే నీళ్లు నిలవని తొట్లు అంటేనండి, ఇప్పుడు తొట్టిలో నీళ్లు ఉన్నాయనుకో ప్రయోజనకరంగా ఉంటుంది. తొట్టి పగిలిపోయి నీళ్లు నిలబడలేదనుకోండి, అందులో ఆ తొట్టి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అలాగే ఏ ఉపయోగం లేని నిష్ప్రయోజనకరమైనటువంటి వాటి వైపుకి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించటం మానేసి, ఆయన్ని పూజించటం మానేసి, ఆయన్ని నమ్ముకోవటం మానేసి, ఏ ఉపయోగం లేనటువంటి వ్యర్థమైనటువంటి వాటి వైపు తిరిగి వాటిని ఆరాధన చేస్తూ వాటిని నమ్ముకొని అవేదో మాకు సహాయం చేస్తాయని వీళ్ళు దేవుని మనసుని చాలా బాధపెట్టి వాటి వైపుకు తిరిగేశారు. ప్రియులారా, ఈరోజును కూడా చాలామందిని మనం గమనించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, కుటుంబాన్ని కట్టాడు, పిల్లల్ని దీవించాడు, ఆహారం పెడుతున్నాడు, రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు, పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు, ఎన్నో చేశాడు ప్రభు. ఇక ఆయన చేసినట్టు మనకి ఏ మనుషుడు చేయగలడు? అన్ని కార్యాలు చేస్తే, కానీ చివరి రోజుల్లో చాలామంది, ఇదిగో కరెక్ట్గా ఇస్రాయేలు ప్రజలు ఎలాగైతే ఉన్నారో అదే ప్రకారంగా ఈ యూదా జనాంగం ఉన్నటువంటి రీతిగానే అనేక మంది రోజున ప్రభువుని విడిచిపెట్టేవారుగా, ఆయన చేసిన మేలులు మర్చిపోయేవారుగా, కృతజ్ఞతాహీనులుగా కనపడటం మనం చూస్తూనే ఉంటాం. దేవుణ్ణి వదిలిపెట్టి ఏమి సాధిస్తావు? దేవుణ్ణి వదిలిపెట్టి నీకొచ్చే ఆశీర్వాదం ఏంటి? నేను మాట చెప్పనా, ప్రభువుని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఏ సహాయం చేయలేనటువంటి ఈ లోకం తట్టు, వ్యక్తుల తట్టు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించకుండా దేన్నో ఆరాధించుకుంటూ ఏ ఉపయోగం లేనటువంటి, ఏ సహాయము చేయలేనటువంటి వాటి వైపుకు నువ్వు తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకోవటం తప్ప నీకేం ప్రయోజనం ఉంది? ఒక్కసారి ఆగి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆగి ఆలోచించు. నువ్వు నీళ్లు నిలబడని తొట్లను తొలిపించుకున్నారు వాళ్ళు అన్నట్టుగా, నీళ్లు నిలబడని నీకేమీ ఉపయోగం లేనటువంటి ఆ తొట్లను నువ్వు కూడా తొలిపించుకొని ప్రయోజనం లేని మనుషుల వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ,
ఇదేదో నాకు ఉపయోగం అన్నట్టుగా అసలు ప్రభువుని వదిలిపెట్టి నువ్వు లోకంలో ఉండటం అసలు మంచి పని కాదు. దానివల్ల నీకు ప్రయోజనం లేదు. అది శ్రమకే కారణం కానీ బాధకే కారణం తప్ప నీకే ఉపయోగం ఉంది. నేను ఒక మాట అంటాను, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యూదా జనాంగం ప్రభువుని వదిలిపెట్టారుగా, ఉపయోగం లేనటువంటి వాటి వైపుకి లోకం వైపుకి తిరిగారుగా. తత్ఫలితంగా ఏం జరిగిందయ్యా అంటే, వారు 70 సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్ళవలసి వచ్చింది. యిర్మీయా ప్రవచనాలు అవే. యిర్మీయా గ్రంథం అంతా నువ్వు మనం ధ్యానం చేస్తుంటే కనపడేది అదే. మీరిలా జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టారు గనక మీకు శ్రమ సంభవిస్తుంది, బబులోను రాజులు మీ మీదకు వస్తారు, మిమ్మల్ని అందరినీ బానిసలుగా తీసుకెళ్తారు, 70 సంవత్సరాలు మీరు ఆ బబులోను చెరలో ఉంటారు అని యిర్మీయా ప్రవచించటం ప్రకటించటమే యిర్మీయా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం, మూల అంశం అది. వాళ్ళు 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు శ్రమ. ఈ రోజున ప్రభువుని వదిలిపెట్టి మనం ఎలా దీవించబడగలం? 16వ కీర్తన గనక మీరు చదివితే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయని ఉంది. నువ్వు ప్రభువుని వదిలిపెట్టినప్పుడు శ్రమలేక కలుగుతాయి, ఆశీర్వాదం ఎలా వస్తుంది? నువ్వు ప్రభువులో ఉంటే ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఉపయోగం లేనటువంటి వాటి వైపు నీ కనులు ఎత్తకుండా, ఏ ప్రయోజనం లేనటువంటి మనుషుల దగ్గర ఏదో దొరికిద్దని వారిని నమ్మి మనుషుల్ని నువ్వు ఏదో ఆరాధిస్తున్నట్టుగా గణపరుస్తున్నట్టుగా వాళ్ళ చుట్టూ తిరగకుండా, దేవుడు నీకు దూరం అయిపోయాడని, దేవుని నువ్వు వదిలేశావని గమనించి ఉన్నపాటున ప్రభు తట్టు తిరిగి ఆయన ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదం నువ్వు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ చదవబడిన 13వ వచనంలో ప్రభు మాట్లాడుతూ, నన్ను విడిచిపెట్టారు, 2వదిగా నీళ్లు నిలబడని తొట్లను తొలిపించుకున్నారు అని చెబుతూ, ఇక్కడ జీవజలముల ఓటనైనా నన్ను అన్నాడు ఆయన. ఏమన్నాడు ప్రభు? జీవజలముల ఓటనైనా నన్ను అంటూ మాట్లాడాడు. అంటే ప్రభు ఎవరు? జీవజలముల ఓట. జీవజలముల ఓట అయిన క్రీస్తు దగ్గర ఉండటం నిజంగా మనిషి జీవితానికి ఎంత ఆశీర్వాదమో కదా. మీకు ఒక క్వశ్చనాన్ని ఇలా చదువుతాను, ఆదికాండ గ్రంథంలో నుంచి 49వ అధ్యాయం 22వ వచనం. మనలో చాలామందికి తెలిసినటువంటి వచనం ఇది. ఈ వాక్య భాగాన్ని నేను ఇలా చదువుతాను, ఒకసారి చూడండి. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం, యోసేపు గురించి రాయబడిన మాట. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. యోసేపు ఫలించే కొమ్మట. నిజంగా యోసేపు చాలా ఫలించాడు, దీవించబడ్డాడు. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి అన్నాడు. అంత దీవెనకరంగా ఉన్నాడు, ఒక ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఇక్కడ రాస్తుంది, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ అని. ఎవరా ఓట? ప్రభువైన యేసుక్రీస్తు, దేవుడే. దేవునితో దేవుని యొద్ద యోసేపు ఎల్లప్పుడూ ఉండటాన్ని బట్టి యోసేపు ఫలించాడు, దీవించబడ్డాడు. ప్రభు అన్నాడు మూలవాక్యంలో, జీవజలముల ఓటనైనా నన్ను విడిచిపెట్టారు అని. ప్రియబిడ్డ, జీవజలముల ఓట అయిన ప్రభు దగ్గర ఉన్నటువంటి యోసేపు వర్ధిల్లినట్లుగా మీరు కూడా చాలా వర్ధిల్లుతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రభువుని విడవకండి. సహాయం లేనటువంటి, సహాయం చేయలేనటువంటి వాటి వైపు చూడకండి, ప్రభుతో ఉండండి. మీరు ఫలిస్తారు, దీవించబడతారు, మీ కుటుంబాలు బాగుంటాయి, ఆధ్యాత్మికంగాను భౌతికంగా మానసికంగా అన్ని దీవెనలు మీకు కలుగుతాయి. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా కలుగుతున్న ఆశీర్వాదము, దీవెన సమృద్ధిగా మీ పిల్లలకి అనుగ్రహించండి. తోడుగా ఉండమని వేడుకుంటూ, మిమ్మల్ని విడవకుండా జీవజలముల ఓట అయినటువంటి నీతోనే ఉంటే ప్రభువా కలిగే ఆశీర్వాదాలన్నీ దయచేయమని, ఈరోజంతా తోడుగా ఉండమని యేసునామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.